మైదుకూరు పట్టణం సాయినాథపురంలో వెలసిన సాయినాథుడి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుతున్నట్లుగా ఆలయ కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సాయినాథుడి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సెప్టెంబర్ 26వ తేదీ నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు చేపట్టనున్న కార్యక్రమాల వివరాలను తెలియజేస్తూ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. సాయినాథుడు సమాధి అయిన విజయదశమి రోజున చేపట్టనున్న పూజా కార్యక్రమాలు అలంకరణ భక్తులను విశేషంగా ఆకర్షిస్తాయని స్పష్టం చేశారు. విజయదశమికి సాయినాథుడి 104వ పుణ్యతిథి అనగా ఆయన షిరిడీలో సమాధి అయిన రోజు 1919లో సమాధి అయినాడు. ఆ రోజు నుంచి ఈ రోజు 104వ పుణ్యతిథి. అందువల్ల ముఖ్యంగా ఆయన పుణ్యతిథి రోజు పురస్కరించుకుని విజయదశమి రోజు విశేష అలంకరణలు అభిషేకాలతో పాటు బాబాకు ప్రత్యేక అలంకరణ చేసి వాటితో పాటు అమ్మవారి అలంకరణ చేసి విజయదశమిని గొప్పగా చేయాలని ఈ నవరాత్రుల కార్యక్రమం చేయడం జరుగుతున్నది. దసరా నవరాత్రుల సందర్భంగా స్టార్టింగ్ వచ్చేసి 26/9/20 నుంచి స్టార్ట్ అవుతుంది. 5/10/22 వరకు జరుగుతుంది. ప్రతిరోజు కార్యక్రమం జరుగుతుంది. అన్ని పూజలు ఉన్నాయి 10 రోజులు. ఇక్కడ సాయినాథుడు వెలిసినాడు కాబట్టి ఇక్కడ ఈ పురానికి సాయినాథపురం అని పేరు వచ్చినది. ఈ సంవత్సరము 104వ పుణ్యతిథిగా విజయదశమి సందర్భంగా ఈ సాయినాథపురంలో ఈ గుడిలో దసరా ఉత్సవాలు బాబాకు ప్రతిరోజు సాయంత్రము అలంకరణలు కూడా ఉన్నవి. అందరూ పాల్గొని వివిధ రకాల కార్యక్రమాలు అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. జై సాయిరాం, జై జై సాయిరాం.